మా ముద్దుల జలకన్య మహాసముద్రపు లోతుల్లో ఎన్నో అద్భుతాలు దాగున్నాయి. వాటి గురించి ఎవ్వరికీ తెలియదు. పెద్ద పెద్ద వేల్స్, అల్లరి డాల్ఫిన్స్, రెయిన్బోలో ఉన్న రంగుల చేపలు, వీటన్నింటి కింద సూర్యకిరణాలు కూడా చేరని చోట అక్కడ ఉంది డీప్ సీ కింగ్డమ్. అక్కడి ప్రాణులు ఇతర ప్రాణులతో ప్రేమగా ఉంటారు. అక్కడి బాదుషా తల్లి తన 6 కూతుళ్లతో కలిసి ఉంటుండేవాడు. ఇక సముద్రాన్ని పాలించేవాడు. బాదుషాకు తన కూతుళ్ళంటే ఎంతో ప్రేమ. ఆయనకు భయం భూమిపై జీవులు తన కూతుళ్లకు ఎప్పుడైనా నష్టాన్ని చేకూరుస్తారని. అందువల్ల నీటి పై భాగాన ఈత కొట్టేందుకు పర్మిషన్ లేదు. సముద్రపు బయటున్న మనుషులంతా దుష్టులు. వాళ్ళు ఎందుకు చెడ్డవారయ్యారు డాడీ? వీళ్ళు ఈ సముద్రాన్ని మురికి పట్టించి ఈ సముద్రంలో ఉన్న జీవ జంతువులని చంపుతారు. ముద్దుల జలకన్యకు తెలుసుకోవాలనుంది భూమిపై ప్రాణులు ఎలా ఉంటారో అని. తన అక్కల నుండి విన్న కథలు చాలలేదు. ఆమె నాన్నమ్మ కూడా ఆమెని మనుషులకు దూరంగా ఉండమని చెప్పింది. ఆమె చెప్పేది సీ గేట్ నుండి ఎప్పుడూ బయటికి వెళ్లాలంటే ఆమె రాజకుమారి అయ్యాక మాత్రమే. తన అక్కలంతా పెద్దయ్యాక ముద్దుల జలకన్య తన అక్కలందరూ బయటికి వెళ్లడం చూసి తను కూడా నిర్ణయించుకుంది ఆమె కూడా బయటికి వెళ్లాలని. కానీ ఎలా? ఆమె డాల్ఫిన్ తో కలిసి హిమ్రన్ వెళ్లి కలవడానికి వెళ్ళింది. హిమ్రన్ కు సీ గేట్ నుండి లోపలికి వెళ్లేందుకు పర్మిషన్ ఉంది. అయ్యో, మహారాజుతో వైరమేవాడు పెట్టుకోవాలా? ఆమె హిమ్రన్ కి తన ప్లాన్ మొత్తం చెప్పింది. కానీ హిమ్రన్ ఒప్పుకోవడానికి అంగీకరించలేదు. తర్వాత ఆమె స్థితి చూసి దయ కలిగింది. ఆమెకి సాయపడడానికి సిద్ధపడింది. హిమ్రన్ డాల్ఫిన్ సీ గేట్ వద్దకు వచ్చారు. వాళ్ళని చూసి గార్డ్స్ వెళ్ళనిచ్చారు. ఏ ఒక్క ప్రశ్న అడగకుండానే అక్కడి నుండి చాలా దూరం వెళ్ళాక హిమ్రన్ తన పెద్ద నోటిని తెరిచింది. ఇక లోపల నుండి బయటికి వచ్చింది మన ముద్దుల జలకన్య ఏరియల్. ఏరియల్ హిమ్రన్ సాయంతో సముద్రంపై వరకు వచ్చేసింది. ఆమె మొదటిసారి గాలిని అనుభూతి చెందింది. నీలాకాశాన్ని చూసింది. ఎంత బాగుందో! అదే సమయంలో ఏరియల్కు మ్యూజిక్ వినిపించింది. ఎక్కడి నుండి వస్తుంది ధ్వని? ఆమె చూసింది దగ్గరలోనే పెద్ద షిప్ ఉంది. మొదటిసారి షిప్ చూసింది. ఇది షిప్ కదా, పద పద. డాల్ఫిన్ ఆమెకి చెబుతూనే ఉంది వెళ్ళద్దు అని. కానీ చాలా దూరం వెళ్ళిపోయింది. వేగంగా వెళుతోంది ఆమె షిప్ వైపు. ఆ షిప్ ఎవరో బాదుషాది. ఆయన తన కొడుకు ప్రిన్స్ ఎరిక్ బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆయన తన కొడుకు పెళ్లి వీలైనంత త్వరగా చేయాలనుకున్నారు. అందుకే ప్రిన్స్ అందరినీ పిలిచారు పార్టీకి. ఇతను ప్రిన్స్, ఇంకా మనిషి కూడా. డాల్ఫిన్ మళ్ళీ వార్నింగ్ ఇచ్చింది. ఏరియల్ ప్రిన్స్ స్వరానికి ఎంతో అందంగా పాడింది. ప్రిన్స్ కు ఆ గొంతు బాగా నచ్చింది. కానీ ఎక్కడి నుండి వస్తుంది? నువ్వు దాక్కో ఏరియల్, లేకపోతే నిన్ను చూసేస్తారు, డాల్ఫిన్ చెప్పింది. ముద్దుల జలకన్య డాల్ఫిన్ ఇద్దరు నీటి లోపలికి వెళ్ళిపోయారు. సముద్రపు లోతుల్లోకి, సీ కింగ్డమ్ లోపలికి. సముద్రంలో ఉన్న మంత్రగత్త ఇదంతా చూస్తూనే ఉంది తన క్రిస్టల్ బాల్లో. రానే వచ్చేసింది ఆ రోజు మహాసముద్రపు బాదుషా కూతురు ఒక మనిషితో. తుఫాన్ వచ్చే సంచలనం సృష్టించి సముద్రంపై నీ శక్తిని చూపించు.
మంత్రగత్తె ఇలా చెప్పగానే సముద్రంలో అలలు ప్రిన్స్ షిప్ వైపు రాసాగాయి. రాళ్ల వైపు పెడుతోంది. ముద్దుల జలకన్య ఇదంతా చూసి కంగారు పడింది. ఈ షిప్ విరిగిపోయి మునిగిపోతుందేమో, మనం వాళ్ళకి సాయం చేయాలి. జలకన్య మునుగుతున్న షిప్ వద్ద ఈత కొడుతున్న ప్రిన్స్ కనిపించాడు. చూస్తుండగానే మునిగిపోతున్నాడు ప్రిన్స్. ఆమె తన చేతులతో పట్టుకుని ఈత కొడుతూ సీషోర్ పైకి తెస్తుంది. ప్లీజ్ లేచి కళ్ళు తెరు. ప్రిన్స్ కు తెలివి వస్తుంది. నెమ్మదిగా తన కళ్ళని తెరుస్తాడు. నువ్వు బతికే ఉన్నావు, ముద్దుల జలకిన్య సంతోషంగా చెప్పింది. దూరం నుండి కుక్క అరవడం విన్నాక గుర్తొచ్చింది తను బయట ఉంది అని. సముద్రంలోకి దూకేసింది. ప్రిన్స్ హెల్పర్ ఇంకా ప్రిన్సెస్ అక్కడికి వచ్చారు. ప్రిన్స్ ని వెతుకుతూ, నన్ను ఒక అమ్మాయి రక్షించింది. ఆమె గొంతు నేను మొదలు కూడా విన్నాను. చాలా ప్రశాంతత గల గొంతు ఆమెది. జలకన్య మళ్ళీ డీప్ సీ కింగ్డమ్ వద్దకు వచ్చేసింది. ప్రిన్స్ ఫ్లూట్ ఆమె వద్దే ఉండిపోయింది. అతని గురించి ఆలోచించసాగింది. అప్పుడే బాద్షా అక్కడికి వచ్చాడు. ఆయనకి ఫ్లూట్ కనిపించింది. దాన్ని చూస్తూనే ఆయనకి అర్థమైపోయింది అది మనిషిది అని. మనవి కొన్ని నియమాలున్నవి, అందరూ వాటిని పాటించాలి. ప్రత్యేకంగా నా పిల్లలైన మీరు. నీవే మనుష్యున్నైనా మునిగేవాణ్ణి రక్షించావా? నేను కాపాడాల్సి వచ్చింది, లేకుంటే అతను అక్కడే మరణించేవాడు. ఏరియల్ జవాబిచ్చింది. నోర్మోయ్, మనుషులు దుష్టులు. వాళ్లకి మనకి ఎప్పుడు ఎలాంటి సంబంధాలు ఉండలేవు. కోపంతో ఉన్న బాదుషా వెళ్లిపోగానే ఏరియల్ నిర్ణయించుకుంది ఇక తను చేసి తీరాలి అని. ఏరియల్ తిన్నగా వెళ్ళింది సముద్రపు మంత్రకత దగ్గరికి. ఆమెని సాయం కోరింది. సాయం అయితే చేస్తుంది, కానీ బదులుగా ఫీజు కోరుతోంది. చాలా ఖరీదైన ఫీజు. నేను మందును తయారు చేస్తాను, అది నిన్ను మనిషిగా మారుస్తుంది. నీకు రెండు కాళ్ళు వస్తాయి, బదులుగా నాకు నీ గొంతు కావాలి. నా గొంత? కానీ నా గొంతు లేకుండా. ఓడిపోయి చివరికి చిన్న జలకన్య అంగీకరించింది. ఎందుకంటే ఆమె ప్రిన్స్ని కలవడం ఎంతో ముఖ్యం అనుకుంది. గుర్తుంచుకో, మూడో రోజు ముగిసేలోగా అంటే నాలుగో రోజు సూర్యుడు ఉదయించే లోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్య అయిపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. ఏరియల్ ఆ మందుని పూర్తిగా తాగేసింది. సముద్రం పైకి ఈత కొడుతూ వెళ్ళసాగింది. నెమ్మదిగా ఆమెకి కాళ్ళు వచ్చాయి, పూర్తిగా మనిషిలాగా. డాల్ఫిన్తో కలిసి సీషోర్కు చేరుకుంది. ఆమె అక్కడికి చేరుకోగానే ప్రిన్స్ చూపు ఆమెపై పడింది. అతను ఆమెకి దగ్గరగా వచ్చాడు. నీవా? ఇంతకు ముందు కూడా కలిశాము కదా మనము. ఏరియల్ ఏమీ మాట్లాడలేదు, కానీ ప్రిన్స్ కు ఫ్లూట్ ఇచ్చేసింది. ప్రిన్స్ మళ్ళీ అదే స్వరాన్ని వాయించాడు. ఏరియల్ సైగ చేసింది ఆ స్వరాన్ని మునుపు విందని. ఇది వాయిస్తుండగానే నేను నిన్ను చూశాను, నీ గొంతు కూడా విన్నాను, అప్పుడే నీవు నన్ను రక్షించావు కదా. ప్రిన్స్ కు పూర్తి నమ్మకం ఆ అమ్మాయే ఏరియల్ అని, తనని కాపాడింది కూడా తనే అని. కానీ ఈ అమ్మాయి ఒక జలకన్య, ఆమెకు మధురమైన గొంతు కూడా ఉంది. ఏరియల్ కోరినా కూడా మాట్లాడలేకపోతుంది, తన స్వరాన్ని ఇచ్చేసింది కదా. నీ ఒక జలకన్యవని అనుకున్నాను నేను. ప్రిన్స్ కు తనని కాపాడింది ఏమి కాదేమో అని అనిపించింది. అయినా అతను సాయపడటానికి నిర్ణయించుకున్నాడు.
ప్రిన్స్ ముద్ర జలకన్యని తన మహల్కి తీసుకెళ్లాడు. బాదుషాను పెళ్లి చేసుకోవాలని ఆజ్ఞాపించాడు. ఆయన తన కొడుకు పెళ్లి ఒక ప్రిన్సెస్తో చేయబోతున్నాడు. పాపం జలకన్య, నిశ్శబ్దంగా ఉండడం తప్ప ఏమీ చేయలేదు. తను మాట్లాడే వరకు ప్రిన్స్కి ఎలా తెలుస్తుంది? ఆమెకు మంత్రగత్తె మాటలు గుర్తొచ్చాయి. గుర్తుంచుకో, మూడో రోజు ముగిసేలోగా అంటే నాలుగో రోజు సూర్యుడు ఉదయించేలోపు ప్రిన్స్ నీ ప్రేమలో ఉండాలి, లేదా నువ్వు మళ్ళీ జలకన్యమైపోతావు. ప్రిన్స్ ఎప్పటికీ నీ వాడు కాలేడు. చూస్తుండగానే మొదటి రెండు రోజులు గడిచిపోయాయి. ఇక మూడో రోజు వచ్చేసింది. ఈ రోజున బాదుషా ఆయన బేగం తన కొడుకు పెళ్లి పక్క రాజ్యపు ప్రిన్సెస్తో చేయడానికి బయలుదేరారు. పాపం ఏరియల్ ఏమీ మాట్లాడలేకపోతుంది ప్రిన్స్తో. అతను వెతుకుతున్న వ్యక్తి తనేనని చెప్పలేదు. ప్రిన్స్ అంగీకరించాడు. తను చూసిందంతా ఒక కలే అని అనుకున్నాడు. ఏరియల్కు ఒక్క ఆశ మిగిలింది, ప్రిన్స్ పట్ల ఉన్న ప్రేమ. నాలుగవ రోజు సూర్యోదయం కానుంది. ఏరియల్కు ఏడుపు ఆగడం లేదు. అప్పుడే ఏదో జరిగింది. ముందు తన అక్కలంతా వచ్చారు. ఆ తర్వాత వచ్చింది ఆమె నాన్నమ్మ. నా బంగారు తల్లి, మేము ఇక్కడికి వచ్చాము ఆ మంత్రగతి ఖైదు నుండి విడిపించడానికి. అప్పుడే ఆమె తండ్రి సముద్రపు బాదుషా కనిపించారు. తన కూతురి బాధని చూడలేకపోయారు. ఏరియల్, నా ముద్దుల బిడ్డ, వెళ్ళు. నీ సంతోషానికి మించి నా కోసం ఏమీ లేదు. వెళ్ళు బిడ్డ. బాదుషా తన త్రిశూలాన్ని నానమ్మ చేతిలో ఉన్న శంఖం చుట్టూ తిప్పారు. అందులోనే ఏరియల్ గొంతు దాగి ఉంది. ఇక ఏరియల్ గొంతు మళ్ళీ వచ్చేసింది. థ్యాంక్ యూ నానమ్మ, థ్యాంక్ యూ డాడీ, మీరంతా ఎంత మంచివారు. హిమ్రల్ వేల్ పైకి ఎక్కి ఆమె ప్రిన్స్ షిప్ వైపుకు ప్రయాణించింది. ప్రిన్స్ ఇంకా ప్రిన్సెస్ పెళ్లి కానుంది. ప్రిన్స్ ఉన్నట్టుండి ఆగిపోయాడు. అతనికి జలకన్య మధుర స్వరం వినిపించింది. ఆమె తన వైపు రావడం చూసి ఏమీ ఆలోచించకుండా ప్రిన్స్ సముద్రంలోకి దూకేశాడు. అది నీవేనన్నకు మొదలే గుర్తుండింది. తన మిత్రులు కుటుంబం సాయంతో ఏరియల్కు ఆమె గొంతు మళ్ళీ వచ్చేసింది. ఆమె ప్రిన్స్ కూడా. అయితే ఇప్పుడు ఆమె జలకన్య కాదు, తన జీవితాన్ని గడుపుతుంది మనిషిగా మారి. ఏరియల్ ప్రిన్స్ జీవితం మొదలైంది. భూమి సముద్రాల మధ్య స్నేహం శాంతి ప్రేమతో పాటు. ఒకనొకప్పుడు ఒక దూర ప్రాంతంలో ఒక అందమైన అమ్మాయి ఉండేది. వాళ్ళ అమ్మ చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకున్నాడు. ఈ సవితి తల్లి, ఆమె ఇద్దరు కూతుళ్ళు కూడా చాలా చెడ్డవారు. సవితి అక్కా చెల్లెళ్ళు ఆమెని ఎంతో బాధ పెట్టేవారు. హే, నువ్వు మాతో పాటు కూర్చుంటావా? కుదరదు, ఇక్కడ కూర్చోవద్దు. అరే, గ్లాసు పగిలిపోయింది, తొందరగా ఊడ్చేయి. ఏం చేస్తున్నావు? వీళ్ళిద్దరూ ఆనందాలు అనుభవిస్తూ మొత్తం పని ఆ పిల్ల తలపై రుద్దేవారు. ఇంట్లో అందరూ సిండ్రెల్లా అని పిలిచేవారు. వీలున్నప్పుడల్లా ఆమె పిల్లితో కలిసి మంట దగ్గర చలికాచుకునేది. ఒకరోజు రాజభవనం నుండి పిలుపు వచ్చింది. రాజకుమారుడి కోసం ఒక గొప్ప పండుగ చేయబడుతుంది. పెండ్లీడికి వచ్చిన అమ్మాయిలందరూ ఆహ్వానితులే.
సవిత తల్లి తన కూతుళ్లను తయారు చేసేటప్పుడు సిండ్రెల్లాకి ఇష్టం లేకపోయినా వాళ్ళకి సహాయం చేయవలసి వచ్చింది. రాజకుమారుడికి మీ ఇద్దరికన్నా అందంగా మరెవ్వరూ కనిపించకూడదు. నేనెందుకు రాకూడదు? నేను కూడా యువతనే కదా. అబ్బో, ఏ బట్టలు వేసుకుని పార్టీకి వస్తావా? పార్టీ రోజున సిండ్రెల్లా ఇంటి వద్దే ఒంటరిగా కూర్చుని తన స్థితిపై బాధపడసాగింది. అప్పుడు చిమ్నీలో నుండి ఒక మెరుపు కనిపించింది. ఆ మెరుపులో నుండి ఒక అందమైన దేవత బయటికి వచ్చింది. సిండ్రెల్లా నమ్మలేకపోయింది. ఆమె అచ్చు అమ్మలా ఉంది. బంగారు తల్లి, అమ్మా, నేను నీకు సాయం చేస్తాను. నువ్వు కూడా రాజమహల్కి పార్టీకి వెళ్ళు. నేనున్నానుగా. నిజంగానా? ఎలా? వెళ్ళు, గార్డెన్లో నుంచి పెద్ద సొరకాయని తీసుకునిరా. పిల్లి పిన్నమ్మ, నువ్వు 7 ఎలకల్ని తీసుకునిరా. ఆ దేవత క్షణాల్లోనే ఆ సొరకాయని తన మంత్రంతో అందమైన గుర్రబండిగా మార్చింది. ఆ తర్వాత తన మంత్రదండాన్ని ఎలక వైపు చూపించింది. ఒక ఎలకని డ్రైవర్గా మార్చింది. ఇక 6 ఎలకలు అందమైన గుర్రాలుగా మారిపోయాయి. ఇప్పుడు నీ సంగతి. నేను అచ్చు రాజకుమారిని అయిపోయాను. అమ్మా, నాకు డాన్స్ రాదు గదా, నేను రాజకుమారుడితో ఎలా నాట్యం చేయాలి? ఈ మంత్రం చెప్పులు వేసుకుని అందరికన్నా బాగా నాట్యం చేస్తావు. నీవు రాజకుమారుడితో తప్పక నాట్యం చేయాలి. కానీ గుర్తుపెట్టుకో, ఈ మంత్రశక్తి అర్ధరాత్రి వరకు మాత్రమే ఉంటుంది. నీవు అక్కడి నుండి అర్ధరాత్రి ముందుగానే బయలుదేరిపోవాలి. తప్పకుండా, అర్ధరాత్రికి ముందుగానే వచ్చేస్తాను. నన్ను మళ్ళీ కలుస్తావుగా అమ్మా. నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. సిండ్రెల్లా రాజభవనంలోకి అడుగుపెట్టగానే అక్కడున్న వాళ్ళందరూ ఆమెని ఆశ్చర్యంతో చూడసాగారు. తన సవితి చెల్లెళ్ళిద్దరూ కూడా తనని గుర్తుపట్టలేకపోయారు. ఇక రాజకుమారుడు ఆమె అందానికి బానిసైపోయాడు. మహారాజుకు మహారాణికి కూడా ఆమె బాగా నచ్చింది. రాజకుమారి అంటే ఇలా ఉండాలి. రాజకుమారుడు ఇక ఆగలేకపోయాడు. సిండ్రెల్లాతో కలిసి నాట్యం చేయసాగాడు. ఎంతో అందంగా నాట్యం చేశారు. ఆమె దగ్గర మంత్రం చెప్పులున్నాయిగా. సవితల్లి చెల్లెళ్ళు ఈర్ష్యతో మాడిపోయారు. సిండ్రెల్లా సంతోషంలో మునిగిపోయింది. సమయం మర్చిపోయింది. తల్లి మాట కూడా గుర్తుకు రాలేదు. అకస్మాత్తుగా ఆమె కన్ను గడియారం వైపు పడింది. 12 గంటలకి కొద్ది సమయమే ఉంది. రాజకుమారిని వదిలేసి మెట్లపై నుండి పరిగెత్తుకుని పారిపోయింది. పరిగెడుతుండగా ఒక చెప్పు ఊడిపోయింది. ఆమె ఆ చెప్పుని తీసుకునే స్థితిలో లేదు కదా. రాజకుమారుడు ఆమె వెనకాల పరిగెత్తగా చెప్పు దొరికింది. అది సిండ్రెల్లా చెప్పు. ఈ చెప్పు ఎవరిదో, వాళ్లను పట్టుకురండి. ప్రపంచమంతా వెతికైనా సరే వాళ్ళు నాకు కావాలి. సైనికులు ఇంటింటికి వెళ్లి ఆ చెప్పు తొడిగిస్తూ యువతులని పరీక్షించారు. కానీ ఈ చెప్పు ఎవరికీ పట్టలేదు. చివరికి సిండ్రెల్లా ఇంటికి చేరారు. ఇద్దరు సవితి చెల్లెళ్ళు కాలికి చెప్పు పట్టలేదు. కొంచెం ప్రయత్నించి చూడు, పట్టేస్తుంది. ఏమంటే, మా అమ్మాయి పని చేసి కాళ్ళు వాచిపోయాయి. పని చేసి చేసి. కానీ ఆ చెప్పు వాళ్ళిద్దరి కాళ్ళకి పట్టలేదు. సైనికులకి ఆ ఇంట్లో మరో అమ్మాయి కనిపించింది. ఇంట్లో వేరే ఒక అమ్మాయి ఉంది. సిండ్రెల్లా ఆ చెప్పులు తొడగ్గానే ఆ చెప్పు ఆమెదే అని సైనికులకి అర్థమైంది. మీరు మాతో పాటు రాజభవనానికి రండి,
మా రాకుమారుడు మీకోసం ఎదురు చూస్తున్నాడు. సైనికులు సిండెల్లాని రాజభవనానికి తీసుకెళ్లారు. రాజభవనానికి చేరగానే రాజకుమారుడు చూడగానే ఆమెను సిండ్రెల్లాగా గుర్తుపట్టాడు. చాలా సంతోషించాడు. రాజకుమారుడు వంగి సిండ్రెల్లాని అడిగాడు, రాజకుమారి నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎలాంటి ఆలోచన లేకుండా సంతోషంగా అంగీకరించింది. అప్పటి నుండి వాళ్ళు ఎంతో సంతోషంగా జీవించారు. నా చెప్పుల మంత్రం ఇంకా ఎలా పనిచేస్తోంది? నేను ఎప్పుడు నీ పక్కనే ఉంటాను. అర్థమైంది అమ్మా, ఇదంతా నువ్వే కదా చేసింది.